మునిదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. తమిళ కత్తికి రీమేక్ అయిన ఈ సినిమాకి అవసరాలకు నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులు చేర్పులు చేశారు. మెగా ఫ్యామిలీ అపీరెన్స్ దగ్గర నుండి ఐటమ్ సాంగ్ వరకు అన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా గుప్పించారు. పరుచూరి బ్రదర్స్తో కూర్చుని వినాయక్ మార్చినప్పుడు ఒరిజినల్ వెర్షన్ 30% మారిందట. అయితే తదనంతరం చేసుకుంటూ పోయిన మార్పుల వల్ల తమిళ వెర్షన్తో కేవలం 20% పోలికలు మాత్రమే ఉన్నాయట. సినిమా అయితే మెగాస్టార్ స్టామినాకి చరిష్మాకి తగ్గట్టు గ్రాండ్గా వచ్చిందట. అయితే కత్తి రీమేక్ అన్నప్పుడు అందులోని సన్నివేశాలే ఉంటాయని అనుకుంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని యూనిట్ కాస్త కంగారు పడుతుందని అంటున్నారు. మామూలుగా అయితే తమిళ సినిమాని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇప్పుడు చిరంజీవి సినిమా అనేటప్పటికీ ఆ సినిమా వచ్చే వరకు ఆగలేక ఏదోలా తంటాలు పడి తమిళ వెర్షన్ సంపాదించి ఏమాత్రం అర్థం కాకపోయినా అందులో చిరును ఊహించుకుంటూ చాలామంది సినిమా చూసేశారట. సో ఈ విషయం తెలియడంతో యూనిట్ అంతా కంగారు పడుతుందని టాక్. సినిమాని సంక్రాంతి బరిలో దించడానికి కూడా కారణం అదే అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అయితే తన ప్రెజెన్స్తోనే ఆడియన్స్ని మెస్మరైజ్ చేసే మెగాస్టార్ ఉండగా భయమేంటి అంటూ మరికొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజమేంటో తెలియాలంటే మాత్రం 2017 సంక్రాంతి వరకు ఆగాల్సిందే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.